ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి చెల యజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్నా మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు బందా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని కచ్చ బందా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని ప్రజ 74వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ పండుగ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేసిన మన మున్సిపల్ చైర్పర్సన్ కిషోర్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు కౌన్సిలర్స్ కి కోఆపరేషన్ నెంబర్లకి వైస్ చైర్పర్సన్స్ కి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటుపోట్లతోటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక ఒడుగుడులతోటి ఆయన ఆశయాల కోసం ఆయన పేదవారి కోసం ఈ రాష్ట్రంలో ఉండే రైతుల కోసం ఏ విధంగా తప్పనపడ్డాడు ఆయన ఆశయాలను సాధించాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పార్టీని ఏర్పాటు చేసుకుని మన పార్టీని మన నాయకుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ప్రతిపక్ష నాయకులు ఆలోచన చేసిన వాటన్నిటి కూడా ఎదుర్కొని ఈరోజు అన్ని విధాలా కూడా పేదవారికి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం అందించాలో పార్టీలకు వర్గాలకు అతీతంగా ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలందరూ కూడా 151 మంది శాసనసభ్యులనే వైఎస్ఆర్ పార్టీకి అందించి మంచి మెజారిటీ తోటి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4 సంవత్సరాల నుంచి పార్టీలకు వర్గాలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఎక్కడ వర్గాలను చూడకుండా పార్టీలను చూడకుండా ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలని ఆదుకుంటూ ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో కూడా ఒక నాయకత్వాన్ని పెంచాలని ఒక కులానికి సంబంధించి చైతన్యం రావాలని ప్రతి కులంలో ప్రతి వర్గంలో ఒక నాయకుడిని తయారు చేయాలి వైఎస్ఆర్ పార్టీ సంకల్పంతో మనం ఈరోజు నాయకుడిని తయారు చేసుకుని ఈరోజు అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇంత మంచి అవకాశం కల్పించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల్ని మనం తయారు చేసినామంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వేసిన ఆ బాట కానివ్వండి, ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనకు చూపించిన బాటలో ఈరోజు మనం ప్రయాణం చేస్తా ఉన్నాను. ఆయన ఆశయాల కోసం పనిచేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఏవైతే హామీలు ఇచ్చామో
ఈరోజు 100% కూడా హామీలు అమలు చేస్తూ గత ప్రభుత్వాల్లా కాకుండా గత నాయకుల్లా కాకుండా ఇచ్చిన హామీని ఇచ్చిన మాట మీదన మాట నిలబెట్టుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుంటూ ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం। గడిచిన 4 సంవత్సరాలు ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందించావు రాబోయే సంవత్సర కాలంలో 100% కూడా ఏ ఒక్క హామీ కూడా మిగలకుండా అందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని పని చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలోనే ముఖ్యంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం అంటే ఒక పండుగ రోజు వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ రోజు ఒక పండుగ కార్యక్రమం ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ కలలు పండాలని ప్రతి కుండలో నిండాలని తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వది పెట్టి తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వది పెట్టి ఎన్ని వేల ఏళ్ళైనా ప్రజలు మరచిపోని మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు మనిషి ఎక్కడ జల యజ్ఞం ఋషి అదిగో ఆ పసి బిడ్డల చిరునవ్వై ఉన్నాడు ఇదిగో మన యువతరాల నుదుటి రేఖ అయినాడు అటు చూడు తన నడక పారే జల కాల్వలలు చూడు తన మనసు పల్లె పైరుగాలులలో అడిగి చూడు దిక్కులేని వృద్ధురాలి ఒకసారి రాజశేఖరుడు ఏడని కన్నీళ్లతో తెలుపుతుంది రాజశేఖరుడు ఏడని కన్నీళ్లతో తెలుపుతుంది వృద్ధాప్యపు భృతిగా మారి బ్రతికిస్తున్నాడంటూ గుండె అతకబడ్డ పేద బిడ్డను నీవు అడిగి చూడు పలుకుతుంది కన్నీళ్లతో తన వంటి ఎందరికో ప్రాణంగా మారాడని ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తన కులమే ప్రజాకులం తన మతమే ప్రజామతం తనకిష్టం పల్లె సీమ రైతులపై తన ప్రేమ మెరకాపురద పొలాలకు అమెరికా అధ్యక్షుడిని రప్పించి రైతులపై తన ప్రేమను చూపించెనుగా।